తెలుస్తున్నది కదా అప్పుడే నీళ్లు కావాలని సూర్యాపేట కలెక్టరేట్ ను రైతులు ముట్టడించేళ్ళు ఇప్పుడు తెలుస్తుంది ఇక ఇంకొక నెల రోజులు పోతే ఇంకొక రెండు నెలలు పోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క డ్రామా ఎట్లుంటుందో వాళ్ళ ఆగం ఎట్లుంటుందో మనం చూస్తాం అప్పుడు రైతులు వాళ్ళని ఎట్లా ఆడుకుంటారో కూడా మనం పరిశీలిద్దాం అంటే ఇదంతా ఎట్లా జరిగింది ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగునీ అందించామని మనం చెప్తూ ఉంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారు ఆ మీదేం గొప్పతనం ఉన్నది బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి కాబట్టి పంటలు బాగా పడినాయి మొత్తం సాగునీరు లభించిందనే మాట మాట్లాడుతున్నారు ఇంతకుముందే మేము వస్తున్నప్పుడు కారులో హరీష్ రావు గారు ఒక మాట అంటున్నారు వీళ్ళకు కాస్త అంతా కూడా సిగ్గు పెట్టలేదు అంకుల్ అంటే యాభై ఏళ్ళ నుంచి వర్షాలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో పడలేదా వర్షాలు ఎప్పుడు తెలంగాణ పడలేదా ఈ రకంగా పంటలు ఎందుకు పండలేదు ఆ కాస్త కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారని ఒక మాట మాట్లాడేళ్ళు నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను గడిచిన పది సంవత్సరాల కాలంలో మనము ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం ద్వారా మిషన్ కాకతీయ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇతర ఇన్కంప్లీట్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకోవడం ద్వారా ఈ పది సంవత్సరాల కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో పంటల విస్తీర్ణం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది పంటల విస్తీర్ణం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది ప్రధానంగా పంటల దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది వరి ధాన్యం దిగుబడి మును పెన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో వచ్చింది వరి దిగుబడిలో పంజాబ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేది కానీ ఈరోజు తెలంగాణ వరి దిగు వరి దిగుబడిలో మొదటి స్థానంలో వచ్చింది అంటే అది కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అది కేసీఆర్ ప్రభుత్వం సాధించిన తెలంగాణ రైతులు సాధించిన విజయము అని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి ఈ ఘనం ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ప్రభుత్వం దగ్గర లేని లెక్కలేమి చెప్పడం లేదు పంటల విస్తీర్ణం పెరిగిందా లేదా పంటల దిగుబడి పెరిగిందా లేదా లేదా మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రం నుంచి ఎంత మొత్తంలో రైస్ సేకరించిన వివరాలన్నీ కూడా సివిల్ కార్పొరేషన్ దగ్గర ఉంటాయి ఇవన్నీ వివరాలు ఉండంగా కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నెక్స్ట్